గత టీడీపీ హయాంలో ప్రజా సమస్యలు గాలికి వదిలేశారని ఇప్పుడు సమస్యలున్నాయంటూ పర్యటనలు చేస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. శ్రీకాకుళం పట్టణం బాదూర్లపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజలిచ్చిన అధికారాన్ని తాను ఏనాడూ దుర్వినియోగం చేయలేదని స్పష్టం చేశారు ఆయన. పాడైపోయింది నువ్వు ఊళ్ళో ఉన్న వయసులు అందరూ గొడవ పెట్టారు. చంద్రబాబు గారు అందులోకి, నారాయణ గారు లేరు, మన అచ్చెన్నాయుడు గారు లేరు, అచ్చెన్నాయుడు బుచ్చెన్నాయుడు వీళ్ళందరూ నాయకులు వెళ్ళి అక్కడ బొట్లు తగినారు తప్ప మరి చేసింది ఏట్లేదు. మేము కూడా బొట్లు తగినారు, మళ్ళీ మనమే చేశాం. ఈ మున్సిపల్లో చేశారు, మళ్ళీ చేసి నీట్గా తయారు చేసి మళ్ళీ అప్పు చెప్పారు. మా మీద తిడుతుంటారు, ధర్మం ప్రసాద్ భూమిని ఆక్రమించాడు నన్ను. అవునరా, నేను రోడ్ వేశాను. ఎవడైనా చెప్పండి రా, కొత్తపేటలో ఒక సెంటు ఉందండి నాకు 87 రోడ్లను, సెంటు భూమి నాకు ఉన్నట్టు చెప్పండి రా. ఇచ్చిన అధికారం ఏనాడు దుర్వినియోగం చేయలేదు. చెయ్యం, గెలి ఓడిపోతాం కానీ దుర్వినియోగం చేసే పని అనేది వేయకపోయినా ధర్మాన ప్రసాదం చేయలేదు. మీ అందరితో మొబైల్లో సాక్షి ఈ పేపర్ చదువుతున్నారా? మరిన్ని ఫీచర్లు, అదనపు సౌకర్యాల కోసం యాప్ అప్డేట్ చేసుకోండి లేదా ఆండ్రాయిడ్ యాపిల్ స్టోర్ నుంచి రీఇన్స్టాల్ చేసుకోండి. లాగిన్ చేయండి, మీకు నచ్చిన ఎడిషన్ చదవండి, కావలసిన వార్తలను క్రాప్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు.